మనం ఒక సూక్ష్మ కళలకు సంబంధించి ఒకటి చూద్దామండి. కళాకారులు ఎందరో ఎందరో ఉంటారు, నటీ నటులు, గాయకులు, అలాగే చాలా మంది కళాకారులు ఉంటారు. చిన్న చిన్న వస్తువులపై ఆర్ట్ని ప్రదర్శించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో డాక్టర్ ఎం విద్యాధర్ గారు కూడా ఒకరు. వీరు చిన్న చిన్న వస్తువులపై, అంటే బియ్యం గింజలపై, నువ్వుల గింజలపై అద్భుతమైన సూక్ష్మ కళలను ప్రదర్శించారు. సో అవి మనం ఇప్పుడు చూడబోతున్నాం ఆ డీటెయిల్స్. ఈ కళాఖండాలు చేస్తే గుర్తింపు ఉండట్లేదు, గుర్తింపు లేదు అన్న సందర్భంలో నిరుత్సాహ పడుతున్న రోజులలో యువజన సర్వీసుల శాఖ కమిషనర్ గారు, అప్పటి కమిషనర్గా ఉన్న కేవి రమణాచారి గారి దృష్టిలో పడింది నా యొక్క కళ. అప్పుడు అతను నన్ను దగ్గరికి తీసుకొని మీ యొక్క కళను ఇలాగే కొనసాగించు అని ప్రోత్సహించడం జరిగింది. మన తెలంగాణ రాకముందుకు, తెలంగాణ రావాలన్న సంకల్పంతో అతి చిన్న బంగారంలో బతుకమ్మకు రూపం ఇచ్చాను. ఆ తర్వాత తెలంగాణ ఏర్పడింది. బల్బు లోపల 14,000 చిన్న చిన్న పూలతో బల్బు లోపల మొత్తం బతుకమ్మ రూపం 3 రోజుల పాటు, రోజుకు 5 గంటల చొప్పున టైం తీసుకొని 3 రోజులలో బల్బు లోపల బతుకమ్మను తయారు చేశాను. ఈ యొక్క బతుకమ్మకు ఒక టైటిల్ కూడా పెట్టడం జరిగింది, బల్బు ఇంట్లో వెలుగు, బతుకమ్మ లోకానికి వెలుగు అని కూడా టైటిల్ పెట్టాను. ఈ యొక్క బల్బు ఆన్ ఆఫ్ కావడం కూడా జరుగుతుంది. మళ్ళీ మన తెలంగాణలో జరుపుకునే ఈ యొక్క బతుకమ్మ పండుగ 9 రోజుల పాటు నవరాత్రులు, 9 రోజుల నవరాత్రులు, 9 రోజులు బతుకమ్మ ఆ విధంగా చేసుకుంటారు కాబట్టి నవరత్నాలను ఎంచుకొని రోజుకొక వరుస చొప్పున 9 రోజులు 9 రత్నాలు రత్నాల నవరత్నాల బతుకమ్మను తయారు చేయడం జరిగింది. ఈ నవరత్నాల బతుకమ్మ మొత్తం వచ్చేసి 166 రత్నాలతోని బతుకమ్మను తయారు చేశాను. ఈ యొక్క బతుకమ్మ సన్లైట్కు రన్ అవుతూ ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ ముందుకెళ్తున్నాను. అట్లాగే ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ముందుకెళ్తున్నాను. నా యొక్క ఆశయం ఏంటంటే నగరానికి వచ్చిన వాళ్ళు చార్మినారు, మక్క మసీదు, ట్యాంక్ బండు ఇట్లా చూడ్డానికి వస్తుంటారు. రాబోయే కాలంలో సూక్ష్మ కళాఖండాలతో ఏర్పాటు చేసిన మ్యూజియం కూడా చూడ్డానికి రావాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్నాను. ప్రపంచంలోనే అతి చిన్న తాళచేయి 2004లో తయారు చేసి లింకా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో నమోదు చేసుకోవడం జరిగింది. అట్లాగే ఈ బల్బు లోపల బతుకమ్మకు వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు రావడం జరిగింది. నవరత్నాల బతుకమ్మకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో నమోదు కావడం జరిగింది. 2003లో మొట్టమొదటిసారిగా 5వ నెంబర్ సూదిరంధ్రంలో 20 దారాలు ఎక్కించినందుకు గాను లింకా బుక్ ఆఫ్ రికార్డులో మొట్టమొదటిసారిగా పేరు నమోదు కావడం జరిగింది. అట్లాగే దాదాపు 26 ప్రపంచ రికార్డులు, 5 నేషనల్ రికార్డులు తీసుకోవడం జరిగింది. ఈ యొక్క సూక్ష్మ కళల ద్వారా బర్కిలీ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ కూడా తీసుకున్నాను. రాబోయే కాలంలో మన తెలంగాణ సంస్కృతి మీద, తెలంగాణ పద్ధతుల మీద సూక్ష్మ కళాఖండాలతో ఇంకా కొన్ని రూపాలు ఇవ్వాలని నా యొక్క కోరిక. గాంధీ జయంతిని పురస్కరించుకొని బియ్యపు గింజ మీద గాంధీ తాతను చిత్రించడం జరిగింది. 15 ఆగస్టును పురస్కరించుకొని ఒకే ఒక నువ్వుల గింజ మీద జాతీయ జెండాను చిత్రించి మరొక వైపు మేరా భారత్ మహానని కూడా లిఖించాను.